ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ పోరాడి ఓడింది. ఓటమి దిశగా పయనిస్తున్న భారత్ ను విజయ తీరాలకు చేర్చాలని హార్దిక్ పాండ్యా, ఉమేష్ యాదవ్ ఎంతగానో పోరాడినా ఫలితం లేకపోయింది. 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. న్యూజిలాండ్ ఈ టూర్ లో తొలి విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ కివీస్ ను 242 పరుగులకు కట్టడి చేసింది. ఓవైపు వికెట్లు పడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలకడగా ఆడాడు. 128 బంతుల్లో 118 పరుగులు చేశాడు. విలియమ్సన్ అవుట్ అయిన తర్వాత న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. బుమ్రా వరుస ఓవర్లలో 3 వికెట్లు తీసి పతనాన్ని శాసించాడు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. 73 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో ధోని 39, కేదార్ జాదవ్ 41 పరుగులతో రాణించి మ్యాచ్ పై ఆశలు రేపారు. వారిద్దరూ స్వల్ప విరామంలో అవుట్ అవడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. చివరిలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఉమేష్ యాదవ్ తో కలిసి విజయం దిశగా తీసుకెళ్లాడు. 232 పరుగుల వద్ద పాండ్యా అవుట్ అయిపోవడంతో భారత్ పై ఒత్తిడి పెరిగిపోయింది. చివరి ఓవర్లో పేసర్ సౌదీ విసిరిన యార్కర్ కు బుమ్రా క్లీన్ బౌల్డ్ అవడంతో న్యూజిలాండ్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.